భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట మండలం గుమ్మడిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కే ఆందోళన చేపట్టారు. తమ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విద్యా సంవత్సరం వృధా చేయొద్దంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. గుమ్మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 36 మంది 10వ తరగతి విద్యార్థులు. తమ పాఠశాలకు పెట్టిన ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనకు మద్దతుగా తల్లిదండ్రులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. పిల్లలు ఉన్నారు, అదే 10th క్లాస్ సంబంధించి 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరే టీచర్లు ఉన్నారు. 200 మంది విద్యార్థులు 4 రోజులైతున్న స్కూల్ తెరిసి ఉపాధ్యాయులు రాలేదు. కావున మేము ఇద్దరిని పిల్లలతో ధర్నా చేస్తున్నాం. గ్రామస్తులుగా, గ్రామం పేరెంట్స్గా మాకు ఉపాధ్యాయులు రావాలి. వచ్చి మాకు డిఈఓ గారు, ఎంఈఓ గారు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలి. పిల్లలు ఉన్నారు, అదే 10th క్లాస్ సంబంధించి 36 మంది